వెల్కమ్ టు సిబ్లింగ్స్ కిచెన్ తెలుగు. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ బజ్జీ మెంతి బజ్జిగా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఇది తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను, నోట్ చేసుకోండి. ఒక కప్ పెరుగు, కొంచెం పుల్లగా ఉన్నదైతే బాగుంటుంది. 1/2 కప్పు శనగపిండి, తగినంత ఉప్పు, 1/2 చెంచా కారం, 1/2 చెంచా పసుపు, 1/2 చెంచా ఇంగువ, 2 పచ్చిమిర్చి, 2 రెప్పల కరివేపాకు, 1/2 కట్ట కొత్తిమీర, చిన్న ఉల్లిపాయ, పోపు కోసం 1/2 చెంచా ఆవాలు, 10 నుండి 12 మెంతులు, 1/2 చెంచా జీలకర్ర, 1/2 చెంచా వాము. ఇవి కాక నీళ్లు, డీప్ ఫ్రైకి తగినంత నూనె కూడా కావాలి. ముందుగా మనం ఈ పెరుగుని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి కీలకొట్టుకోవాలి. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న ఉల్లిపాయ, కొత్తిమీర, ఇంకా పచ్చిమిర్చిని సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఇంకా కొత్తిమీరలతో పాటు కరివేపాకు, ఉప్పు కూడా కలిపి చిలికిన మజ్జిగలో వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో శనగపిండి, కారం, 1/2 చెంచా పసుపు, చిటికెడు ఇంగువ, ఉప్పు వేసి నీళ్లు పోసి బజ్జీ పిండి కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇప్పుడు పాన్లో నూనె తీసుకుని బాగా వేడి చేసిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న శనగపిండిని చిన్న చిన్న పుణుకులు లేదా బజ్జీలాగా వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇవి వేయించిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న తట్కా ప్యాన్ తీసుకుని దానిలో కొద్దిగా నూనె వేసి దానిలో మెంతులు, జీలకర్ర, పసుపు, వాము, ఆవాలు, ఇంగువ కూడా వేసి వేయించుకోవాలి. ఈ పోపు బాగా వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న మజ్జిగలో వేసి, ఇంతకుముందు మనం వేయించి పక్కన పెట్టుకున్న ఈ బజ్జీలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. పోపు బాగా కలిసి ఈ బజ్జీలు కొద్దిగా నానిన తర్వాత ఈ బజ్జీల మెంతి మజ్జిగ ఇలా ఉంది. ఇది అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.